నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్సింగ్ కాలనీలో 2వ నంబర్ జగనన్న లేఅవుట్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు. నగర నియోజకవర్గానికి సంబంధించి నిర్మిస్తున్న 10,000 ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 21వ తేదీన ప్రజలకు అందించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో స్థానికంగా నివసిస్తున్న కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ సఫియా బేగం, దేవరకొండ సుజాత, ఓబిలి రవిచంద్ర, పొట్లూరి రామకృష్ణాచారి, నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు షేక్ జమీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నగరానికి సంబంధించిన 10,000 ఇళ్ళు పూర్తిగా కట్టి పేదలకు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు ఒక స్థలంతో పాటు ఒక ఆస్తి రూపంలో ఇవ్వాలా అన్ని రకాల సౌకర్యాలతో అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నెల్లూరు నగరానికి సంబంధించి 10,000 ఇళ్ళు కనీసం ఈరోజు ఒక ఇల్లు తీసుకున్నా కూడా ఒక 5 లక్షల నుంచి 7-8 లక్షల రూపాయలు ఒక ఆస్తిలాగా వాళ్ళకి అందచేయాలా, రేపు ఏ రోజున అవసరం కూడా వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటుందని ఒక ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు దాదాపు 10,000 ఇల్లు పైగా అన్నీ కూడా జగన్ మోడీ గారు పుట్టినరోజు రాజున ఇచ్చే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. డెవలప్మెంట్ ఎక్కడా కూడా మేము చెప్పినట్టుగా రాజీ పడకుండా ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన చేస్తూ టిట్కో ఇళ్ళకి సంబంధించి శానిటేషన్ కూడా పూర్తిగా ఒక వార్డుకి ఎంతమంది అవసరమో అంతమందిని ఎంగేజ్ చేసుకొని ఇంకా ఇబ్బంది లేకుండా చూడమని కూడా తెలియజేశాం. అన్నీ కూడా ఇంకా నుంచి దగ్గరుండి ఇంకా కూడా వెరీ క్లోజ్ మానిటరింగ్తో శానిటేషన్ అంతా కూడా మెరుగుపరిచే కార్యక్రమాలు తూచా తప్పకుండా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం.